మిట్మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపు గురైన నిర్వాసిత ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మిట్మానేరు నిర్వాసిత ప్రజల సమస్యల పరిష్కారం కోరుతూ ఆదివారం రోజున పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. మిట్మానేరు భూ నిర్వాసిత గ్రామాల సమస్యల పరిష్కారం డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంఖ్యపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆదివారం రోజున పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర కార్యక్రమానికి కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్తో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరించడంలో పూర్తి స్థాయిలో విఫలమైన అధికార పార్టీ నేతలను రానున్న రోజులలో ముంపు గ్రామాల ప్రజలు ఓడగొట్టాలని, ప్రజలు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను తరిమి కొట్టాలని సందర్భంగా పిలుపునిచ్చారు. మానకొండూరు శాసనసభ్యుడు పరిస్థితి గుర్తుందా అని ప్రశ్నిస్తూ కేసీఆర్ కుటుంబం ఇక్కడ నుండి కోట్లాది రూపాయల ఇసుకను తరలించి సంపాదిస్తుంది కదా అని చెప్పి పేర్కొంటూ ముంపు గ్రామాల ప్రజల కోసం ఖర్చు చేయడంలో ఎందుకు వెనుకాడుతుంది అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ముంపు గ్రామాల ప్రజలందరికీ పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది అని సందర్భంగా పొన్నం ప్రభాకర్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు పెళ్లి కనకయ్యతో పాటు నేతలు ఉన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రకు పెద్ద ఎత్తున ముంపు గ్రామాల ప్రజలు హాజరయ్యారు. పాదయాత్ర జరుగుతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జూన్ 18, 2015 తేదీన దక్షిణ కాశీగా పేరు గాంచిన రాజన్న తంతల పైన ఇచ్చినటువంటి హామీ డబుల్ బెడ్రూమ్ వెంటనే నిధులు మంజూరు చేసే పని, ఉన్నటువంటి ప్రజలకు యువకు ఉపాధి పరిశ్రమలను వెంటనే అమలు చేయాలని, ఎన్నికలకి ముందు హామీలు ఇస్తూ ఎన్నికలు గెలుపొందిన తర్వాత ముప్పు గ్రామాల నిర్వాసితుల సమస్య పట్టించుకోకపోవడం వల్ల ఇప్పటికీ ఎన్నిక మార్లు కాంగ్రెస్ పార్టీ ముంపు గ్రామాల ప్రజలు నిలబడి ధర్నాలు, రాజరోగులు, పాదయాత్రలు వంట వారు చేసిన ధర్నాలు చేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వచ్చి తూతూ ముత్రంగా సమావేశాలు ఏర్పాటు చేసి మరి పోతున్నటువంటి సందర్భాన్ని తప్పకూడదు. అధికారులు అంటున్నారు రంగురంగుల బంగ్లాలు ఉన్నారని, కానీ ఆ రంగురంగుల బంగ్లాలు వెనుకున్నటువంటి కన్నీటిని ఆ కన్నీటి రాను ఎందుకు మీరు చూస్తారని చెప్పండి. మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రధాన ప్రశ్న అనే మాట మీరు ఇచ్చిన పెట్టుకోండి. టీఆర్ఎస్ నేతలు మీ సందర్భంగా పడి జ్ఞాపకం చేస్తా ఉన్నాం. జూన్ 18, 2015 ముఖ్యమంత్రి నా లగ్జం ఇక్కడ అయిందని డబుల్ బెడ్రూమ్ నిధులు మంజూరు చేసిందని చెప్పి రాత్రి మీరు గ్రామాల్లో పటాకులు కొట్టినట్టు సందర్భం తెల్లవారు కేసీఆర్ కు పాలాభిషేకాలు చేసిండ్రు గ్రామంలో ప్రజలందరి చేత. ఆ తర్వాత శాసనసభ్యులకు పట్టు శాలుతో సన్మానం చేసిండ్రు. కానీ ఇప్పటికీ ఆ డబుల్ బెడ్రూమ్ రాకపోతే కనిపిస్తుందని చెప్పి అడుగుతున్న టీఆర్ఎస్ మంత్రి శాసనసభ్యుల్ని పట్టుశాల సన్మానం చేసుకుని ఎమ్మెల్యేలు మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలదా ఉన్నాం. ఇవన్నీ మీరు ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఈ ఉపాధి పరిశ్రమలు డబుల్ బెడ్రూమ్ నిధులు తీసుకురావాలి, ఈ రోజు గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్య పరిష్కారం చేయాలని ఈనాటి కాంగ్రెస్ పార్టీ బాధ్యత పొన్నం ప్రభుత్వం చెప్పినట్టు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కార్యక్రమం నడుపుతుంది. పెద్ద ఎత్తున కార్యక్రమం పాల్గొన్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వివిధ హోదాలు అందరూ కూడా మేము మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బీహార్ లో పోయి పైసలు ఇచ్చిన, పంజాబ్ లో పోయి పైసలు ఇచ్చిన, హర్యానా పైసలు ఇచ్చిన వాడు నాలుగేళ్ళు ఇచ్చిన నాకు కావాలి కానీ దాంతో నాకేం సంబంధం? గాడవలో రైతులు చనిపోతారు పైసలు ఇచ్చొచ్చిండట. అరే ఇక్కడ ఈయన పూర్తిగా రోడ్ల మీద కొట్టాడుతురు, నీ కొత్త అడుగుతలేం. ఈ రోడ్ కాంగ్రెస్ వచ్చింది, ఈ ప్లాంట్ కాంగ్రెస్ ఇచ్చింది, ఈ లైట్ కాంగ్రెస్ పెట్టింది, కానీ ఆనాడు ముంపు జరగలే. ముంపు జరిగిన తర్వాత ఏర్పడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉపాధి హామీ, ఉపాధి ఏర్పడాలని, మీకు ఉపాధి లేదు. దాని తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా నేను ఈ గ్రామాల కోసం కొట్లాడినా నేను 5 లక్షలు 4 వేలు ఇస్తానన్నాడు. నేను అడిగిందా? మీరు అడిగిరా? ఇస్తానప్పుడు మాట నిలుపుకోవాలేదా? మీకు అదే మాట మీద ఇవాళ మళ్ళా నడిచినాం. మనం అందరం మళ్ళా తప్పకుండా ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటా ఉన్నాం. కానీ మనం కూడా కొట్లాడుతున్నాం. మన సమస్య పరిష్కారం కాబట్టి ఇంతటితో పరిష్కారం అని చెప్పిండు అధికారం ఉన్నోడు. రాజీనామా చేయడు మనతో కలిసినారు. మళ్ళా మనం ఆయనకు ఆరోగ్యం గెలిపిస్తున్నాం. ఎట్టయితే కాలువాలి కదా, చురుకు పెడితే కదా, వాత పెడితే కదా తెలిసేది. అబ్బో వీళ్ళు భయపడుతున్నారు మనకు ఓట్లు ఎత్తలేరు అంటే
వచ్చి మీ నోటాల బెల్లం కూడబెట్టి అబావ దండం పెడతాను అంటాడు. మీరు ఆ చురుకు పెట్టుకుని ఆ పని చేయండి. అందుకే దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ రాజకీయం లేదు. ముంపు గ్రామాల సమస్యల మీద మేము అనేక సందర్భాల్లో పోరాటం చేస్తారు. ఇంతకు చెప్పినట్టుగా పాదయాత్రలు చేసిరు, నిరాహార దీక్షలు చేసిరు, ధర్నాలు చేసు, అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఈసారి మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని లేపడానికి 12 గ్రామాల సమస్యల్ని జిల్లాకు ఒక అధికారి నియమించి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 5,04,000 రూపాయలు ఇవ్వకపోతే 10 నెలల కాంగ్రెస్ వస్తుంది మీ ఆశీర్వచనంతో. ఈరోజు రాజు పెట్టుకోరు చింతాచారా రికార్డు చేసుకోమని చెప్పిన ఆనాడు కూడా అందుకారం. మేమందరం పొన్నం ప్రభాకర్ ఒక్క నిర్ణయం కాదు, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా నిర్ణయం మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెడుతుంది. ఇవాళ ముంపు గ్రామాలకు సంబంధించి ఆనాడు ముఖ్యమంత్రి ప్రకటన చేసిండు 5,04,000 రూపాయలు ఇచ్చేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీలు అనేటువంటి మాట్లాడే సందర్భంగా మనం చేస్తూ చాతనంటే ఈ అధికారంలో ఉన్నాడు అడుగుతున్నాం. నేను చాత కాకపోతే అధికారం నుండి ఇయ్యలేకపోతే అధికారంలోకి వచ్చినాక నేను ఇస్తా మీ ఆశీర్వచనంతో అని చెప్తే నమస్కారం చెప్తూ ఈ కార్యక్రమంలో మాతో పాటు పాదయాత్ర చేసినటువంటి సంఖ్యపల్లి నుంచి చింతాల దాకా నడిచిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో, నాగుల సత్యనారాయణ గారి నాయకత్వంలో, వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ నాయకత్వంలో ముంపు గ్రామాల సమస్యల్ని ముఖ్యమంత్రి వేములవాడ తత్తెలే మీద ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్ర తర్వాతనైనా టిఆర్ఎస్ నాయకత్వము అధికారులు ఉన్నటువంటి వాళ్ళు కనీసం మళ్ళీ ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపెట్టాలని కోరుకుంటా ఉన్నాం. మనం అనుకుంటా ఉన్నాం మీ అందరికీ యాజకొందరికి అందికారం. మనం పోయిన నెలలో అంతకు ముందు నెలలో మా సమస్యలు పరిష్కరించమని ధర్నా చేస్తామంటే ఊర్లలో మొత్తం పోలీసు వాళ్ళని తెచ్చిండ్రు మనం పోకుంటా. అయినా ధర్నా జరిగింది. ధర్నా జరగంగానే కలెక్టర్ గారు అందరినీ పిలిచిండు, మీటింగ్ పెట్టిండు, ఒక్కొక్క ఆఫీసర్ ఊర్లలో పంపిండు. మీటింగ్ జరిగింది ఏమైంది వల్ల ఎక్కడ ఇచ్చిన కొంగలు అక్కడనే ఉంది. మేము అడుగుతా ఉన్నాం కదా, కేసీఆర్ గారు చాలా సార్లు సామలు చేస్తాడు, సొంతం కళతలికి ముక్కు పుడక చేయనోడు పినతలికి వడ్డారం చేస్తా అనని పోని ఆమె సన్యాసి. ఇక్కడ 12 గ్రామాల సమస్య అల్ల ఈ ఊర్లలోకి అల్లడమే. ఉదాహరణకు చింతాటానకు ఎవరైనా ఇంటికి అల్లుడు వస్తే చింతాటానలంతా బాబా ఆ ఊరికి అల్లుడు వచ్చిన మర్యాద చేస్తారా, మొత్తం వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తారా? ఇది ఎక్కడైనా ఏ ఊరికైనా ఆశీర్వాద అత్తగారింటి పోతే వాళ్ళ మా ఇప్పుడు కూడా ఆ ఊర్లో ఓ మా అల్లుడు వచ్చి లేనని మెహర్బాని చేస్తారు. ఏం కాలే అయినా చేస్తారు కదా. మరి ముఖ్యమంత్రి మన ఈ ఊర్లలో అల్లుడు వీడికి వస్తే వేల పోలీసులు పట్టుకొని వస్తాడు. ఎందుకు అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది? అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు అల్లుడికి మర్యాద లేకపోతే ఏమున్నట్టు దేశానికి రాదైతే ఢిల్లీకి రాదైతే. అందుకే ముఖ్యమంత్రి గారు మీ సడ్డకుడు ఇక్కడనే ఉన్నాడు, మీ సడ్డకుడు కొడుకు ఎంపీ వేసుకున్నావు. మరి ఈ 12 గ్రామాల సమస్య పరిష్కారం చెబితే ఇక 33 గ్రామాలు 33 జిల్లాలలో నువ్వు ఏం చేస్తావా?